పురుష సూక్తంలో చెప్పినట్టుగా బ్రాహ్మణోశ్య ముఖమాసీత్ బాహూరాజిన్యకృత ఊరుముతదశ్యయద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. పాదముల నుండి ఈ నాలుగవ జాతి పుట్టింది అంటే పాదములు తక్కువ శిరస్సు ఎక్కువ అని చెప్పలేదండి. మనిషి అన్నాకు అన్ని అవయవాలు ఒకటే. పాదములు ఎక్కువ శిరస్సు తక్కువ అంటే ఆలోచించేటప్పుడు శిరస్సు ఎక్కువ, నడిచేటప్పుడు పాదాలు ఎక్కువ. నడిచేటప్పుడు ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో పడతావు ముందుకెళ్ళి, అప్పుడు పాదములే ఎక్కువ. ఆలోచించేటప్పుడు నడుస్తూ కూర్చున్నాం అనుకో అప్పుడు పడతావు ఖచ్చితంగా. అందుకని ఆలోచించేటప్పుడు శిరస్సు ఎక్కువ. అంచేత నాలుగు రకాల కులాల్లో ఏది ఎక్కువ అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎప్పుడూ ఒకళ్ళ ఎక్కువ కాదు, ఎప్పుడూ ఒకరు తక్కువ కాదు. పద్భ్యాగం శూద్రం అజాయత, పాదాల్లో పట్టడం ఎంత గొప్ప విషయం అంటే అక్కడ పుట్టింది సామాన్యమైందా. హరమౌళి హీరము అచ్యుత చరణాబ్జమరంధార, శివుడి తల మీద ఉండే వజ్రం ఎవరండి? గంగానది. ఆ గంగానది అక్కడ పుట్టింది. గంగానది విష్ణుపాదోద్భవి. పైగా ఇంకో మాట, అచ్యుత చరణాబ్జ మరందధార. అచ్యుతుడు అంటే విష్ణువు. అచ్యుతుని పాదాలలో పుట్టినటువంటి మరందధార, పాదాల్లో తేనె ఎలా పుడుతుందండి? పాదాల నుంచి చెమట పుడుతుంది కానీ. అందుకే చరణ అబ్జ అన్నాడు. అబ్జ అంటే తామరపు. విష్ణుమూర్తిని పద్మపాదుడు, పద్మనేత్రుడు, పద్మాక్షుడు, పద్మహస్తుడు అంటారు కదా. అందుకని ఆయన పాదాలు పద్మాలు లాంటివి. పాదం పద్మమైనప్పుడు ఆ పాదం నుంచి స్రవించిన గంగానది ఆ పద్మంలో ఉన్న మకరందం అవుతుంది ఖచ్చితంగా. విష్ణుమూర్తి పాద పద్మాల నుంచి పుట్టినటువంటి మరందధార తేనె ప్రవాహమే గంగానది. అది విష్ణుమూర్తి యొక్క పాదం నుంచి పుట్టడం. ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది? కిందటి భాగంలో మనం చెప్పుకున్నాం, వామనావతారం త్రివిక్రముడుగా రూపొందినప్పుడు, త్రివిక్రమావతారం ధరించినప్పుడు ఒక కాలితో ఆయన సత్యలోకం వరకు ఆక్రమించాడు. ఇంకో కాలితో ఆయన కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అనే పాతాళ లోకం వరకు ఆక్రమించాడు. అలా ఆక్రమించినప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఒకటే కదండి, 14 లోకాలు కలిపి ఇదంతా ఒక గుండిగా ఆకారంలో ఉంది అనుకుందాం. కటాహము అంటారు దాన్ని. అప్పుడు విష్ణుమూర్తి యొక్క కుడికాని బొటనవేలి గోరితో ఆ సత్యలోకం పైభాగంలో ఉండే కటాహం పైభాగానికి ఇలా బీట పెట్టాడు, ఒక బీట. ఆ బీట పెట్టడం వల్ల అవతలి లోకంలో ఉండేటువంటి గంగానది, కాంతి ప్రవాహ రూపంలో ఉన్న గంగానది ఇవతలికి వచ్చింది.